నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం జరుగుతుంది? పోలింగ్కు వెళ్లిన వారు తమ అసెంబ్లీ ఎంపీ స్థానంలో పోటీకి ఉన్న వారిలో ఎవరో ఒకరిని తమ ప్రతినిధిగా ఎంచుకుని ఓటు వేస్తారు. మరి పోటీలో ఉన్నవారు ఎవరో నచ్చకపోతే ఏం చేయాలి? గతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే ఓటింగ్కు దూరంగా ఉండేవారు. కానీ ఓటింగ్కు దూరంగా ఉండడం అనేది నాకు ఎవరు ఇష్టం లేక దూరంగా ఉన్నా అనే సందేశాన్ని తీసుకువెళ్ళదు. వివిధ కారణాలతో జనం ఓటింగ్కు దూరంగా ఉంటారు. అందుకే 2013 నుంచి ఈసీ ఈవీఎంలో నోటా గుర్తును ప్రవేశపెట్టింది. అంటే నాన్ ఆఫ్ ది అబౌ అన్నమాట. పైన ఉన్నవారెవరికీ నేను ఓటు వేయదలుచుకోలేదు అని చెప్పడం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలు పరిశీలిస్తే నోటాకు దాదాపు 2% ఓట్లు పడుతున్నాయి. ఇది తక్కువ సంఖ్యేమీ కాదు. చాలా చోట్ల అభ్యర్థి గెలిచిన మెజారిటీ ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కూడా. మరి ఒకవేళ అందరికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం జరుగుతుంది? ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదు. కానీ ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా దాన్ని పరిగణలోనికి తీసుకోరు. నోటాను తప్పించి పోటీలో ఉన్న వారిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతగా పరిగణిస్తారు. ఎందుకంటే నోటా ఓ అభ్యర్థి కాదు, అది మన భావాన్ని ప్రకటించేందుకు ఉన్న ఏర్పాటు మాత్రమే.